అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక నమ్మకం రచన మజ్జి భారతి గారు శైలజ్ వెనకే అడుగులు వేస్తున్న గోపీకృష్ణకు ఆమెను చూస్తుంటే మనసులో చిన్న అనుమానం కలిగింది అవును శైలజ్ కానీ తనకు పడిపోయిందా అందుకే అమ్మకి నిజం చెప్పలేదా ఈ ఆలోచన రాగానే గోపీకృష్ణ ఛాతి మరింత విశాలమైపోయింది భుజాలు మరో రెండించీలు వెడల్పయ్యాయి వెన్నుపూసను సవరించుకుని మరింత నిటారుగా నడవడం మొదలుపెట్టాడు శైలజ తనకు పడిపోయిందన్న ఊహ రాగానే మరింత హుషారుగా ఈల వేస్తూ నడవసాగాడు గంట క్రిందట శైలజ ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఎంత భయపడిపోయాడు తాను ఏమీ చెప్పలేదంటే తనంటే చాలా ఇష్టమై ఉండి ఉంటుంది గంట కిందట తన ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది గోపీకృష్ణకు ఏదో పేరంటానికని వెళ్ళి అమ్మ తిరిగి రావడం తెలుస్తూనే ఉంది తలుపులు తెరిచిన అవుతుంటే పక్క మీద నుంచి లేవబోయేంతలో లోపలికి రా అమ్మ ఇలా వచ్చి కూర్చో అమ్మ మాటలు వినిపించాయి పేరెంటు నుంచి వస్తూ అమ్మ ఎవరినో వెంట తీసుకొచ్చిందని తెలుస్తూనే ఉంది బయటికి వెళ్లాలా వద్దా అని ఆలోచించుకునేంతలో మా అబ్బాయి అని చెప్పుకోవడం కాదు కానీ చదువు తప్ప వేరే విషయం ఏదీ పట్టదు మా వాడికి ఏ సంవత్సరం చదువుతున్నాడంటే అవేమీ నాకు తెలియదు కానీ కిందటేడు కాక ఆ కిందటేడు వైజాగ్లో జాయిన్ అయ్యాడు అంటే ఇప్పటికి రెండేళ్ళు అవుతుంది ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వాడిదేనటమ్మా అందరూ కుళ్ళుకుంటారంటమ్మా వీడిని చూసి మాస్టార్లు కూడా ఎప్పుడూ వాడినే పొగుడుతూ ఉంటారట మాస్టార్ల దిస్తే నాకు కొట్టేట్టు ఉందమ్మా అని అప్పుడప్పుడు సరదాగా పరాచకాలు ఆడుతూ ఉంటాడు ఏమిటో వాళ్ళ నాన్నగారు ఉండి ఉంటే వాడిని చూసుకుని ఎంత ముచ్చట పడిపోయేవారో మాకు అదృష్టం లేదు ఆయన పోయినప్పటి నుండి వాడిని చూసుకునే బతుకుతున్నాను వాడు నా ఆశలను నిలబెట్టి బాగా చదువుకుంటున్నాడు మరొక్క మూడేళ్లలో వాడు చదువు పూర్తయిపోయి డాక్టరుగా ఉద్యోగంలో చేరిపోతే నాకు అంతకన్నా కావలసిందేముంది అసలు వాడికి ఆ డాక్టరులో సీటు వచ్చినప్పుడు ఊరంతా పొగిడేశారమ్మా పోనీలే నీ కష్టాలన్నీ తీరిపోయాయని అందరూ అన్నారు అందుకే ఎంత కష్టమైనా ఎంత డబ్బైనా వాడిని చదివించుకుంటున్నాను అమ్మ మాటలు వినిపిస్తున్నాయి ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి నా గురించి పొగుడుతూ చెప్పటం అమ్మకు చాలా ఇష్టం మరి నేను ఇచ్చిన బిల్డప్ అటువంటిది మరి నన్ను బాగా పొగిడించుకున్నాక అప్పుడు అమ్మ బాబు ఇలా రానాన్న ఒకసారి అని అమ్మ చేత పిలిపించుకుని అప్పుడు ముందు గదిలోకి గ్రాండ్ ఎంట్రీ అంటే నాకు మహా సరదా ఆ వచ్చిన వాళ్ళు అబ్బా డాక్టర్ చదువు చదువుతున్నావా బాబు ఎంతో తెలివైన వాళ్ళకి కానీ వైజాగ్లో సీటు రాదట మీ అమ్మ అదృష్టవంతురాలు కొంచెం మా పిల్లవాడికి ఎలా చదవాలో చెప్పు బాబు వాడిని డాక్టర్ని చేయిద్దామనుకుంటున్నాను అని మనతో బతిమలాడుతున్నట్లుగా మాట్లాడుతుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు ఒక్కొక్కసారి ఆ వచ్చిన వాళ్లలో అమ్మాయిలు కూడా ఉంటుంటారు వాళ్ళు మన వంక హీరో వర్షిప్తో అడ్మైరింగ్గా చూస్తుంటే ఆ థ్రిల్లే వేరు నేను ఆ థ్రిల్లుల్ని మిస్ అవటానికి ఇష్టపడను అందుకే అమ్మ పిలిచిన వెంటనే ముందు గదిలోనికి వెళ్లకుండా నిద్రపోయినట్లు నటిస్తాను అప్పుడు అమ్మ పాపం రాత్రంతా చదువుకుంటూనే ఉన్నాడు బిడ్డ రాత్రి అసలు పడుకున్నాడో లేదో ఇప్పుడు నిద్ర కొరిగిపోయాడు అంటూ నా గురించి వచ్చిన వాళ్లకు మరింత పొగుడుతూ చెప్తుంది ఆఖరికి నెమ్మదిగా నన్ను నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది నేనేమో కళ్ళు నులుముకుంటూ అప్పుడే లేచినట్లు ఏంటమ్మా అని అమాయకంగా అడుగుతాను అప్పుడు ఆ వచ్చిన వాళ్ళ గురించి చుట్టరికం ఏదో చెప్పి నిన్ను ఒకసారి చూస్తానంటే వాళ్ళని తీసుకొచ్చానరా గోపి ఒకసారి కనిపించి వెళ్ళిపో అని బతిమాలుతున్నట్లుగా అడుగుతుంది అప్పుడు తాను అమాయకంగా ఎంతో విధేయుడులా అలాగేనమ్మా అంటూ ఆ ముందు గదిలోనికి వెళ్ళి వారి ముందు దర్జాగా కూర్చుంటాను మరి కాసేపు అమ్మ చేత పొగిడించుకుందామని దుప్పటి మొహం మీదకు లాక్కుని అమ్మ మాటలు వింటున్నాను వాడి కాలేజీలోనే చదువుతున్నానన్నావు నువ్వే సంవత్సరం జాయిన్ అయ్యావమ్మా అమ్మ మాటలు మా కాలేజీ అమ్మాయ కొంప మునిగిపోయింది నేను క్రిందటేడు జాయిన్ అయ్యానండి అయితే మా వాడి తర్వాతే జాయిన్ అయ్యావు వాడి తర్వాత క్లాస్ అన్నమాట అనేది మా వాడి పేరు గోపి నీకు తెలిసే ఉంటుందమ్మా మా సీనియర్ల పేర్లు మాకంతగా తెలియవండి మా క్లాసు వాళ్ళే తెలుస్తారు మాకు ఆ అమ్మాయి మాటలు పోనీలే ఇప్పుడు తెలుసుకుందు గాని నిన్ను ఇంటికి కూడా పిలవకపోతే అదేమిటమ్మా మన ఊరు చుట్టం చూపుగా వచ్చిన మా కాలేజీ అమ్మాయిని మన ఇంటికి కూడా పిలవవా అని నన్ను దెబ్బలాడతాడమ్మా వాడికి మర్యాదలవి చాలా ఎక్కువ అంత చదువు ఉందని కొంచెం కూడా అహంకారం ఉండదు ఆడపిల్లలంటే ఎంత మర్యాదిస్తాడో చెప్పలేం ఆడపిల్లలను కన్నెత్తు కూడా చూడడు నీతో చెప్పకూడదు కానీ నువ్వు మా పిల్లలాగే అనిపించి చెప్పేస్తున్నాను ఏమనుకోకు బాగా చదువుకుంటున్నాడని మా వాడంటే అమ్మాయిలంతా పడి చేస్తారట నీ కోడలని ఎంచుకోవాలంటే నాకు మహా చెడ్డ చిక్కు వచ్చి పడుతుందమ్మా ఎవరిని ఎంచుకుంటే ఎవరికి కోపం వస్తుందో అని అంటాడు సరదాగా అమ్మాడు వాడిని చూశాక నువ్వు కూడా అలాగే అంటావు మీ అబ్బాయి చాలా మంచివాడండి అని చెప్తూ పోతోంది అమ్మ అమ్మో అమ్మ మాటలకు అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు ఇంకా ఎన్ని చెప్తుందో నా గురించి నేనంటే తెలియని వారి దగ్గర నా గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు మా కాలేజీ అమ్మాయి అంటే కిందటి సంవత్సరమే జాయిన్ అయిందంటే అమ్మో మన పరువు బజార్న పడిపోతుంది అలాగని గదిలోనికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఆమెకు ముఖం చూపించను లేడు ఇక్కడ నుండి పారిపోదామనుకుంటే ముందు గది తప్పించి వేరే దారి లేదు భగవంతుడా ఏది దారి అని అనుకుంటుండగానే నాన్న గోపి లేచే ఉన్నావా ఒక్కసారి ఇలా ముందు గదిలోకి రా మీ కాలేజీ అమ్మాయి వచ్చింది బయటికి వచ్చి పలకరించు అంటూ అమ్మ చక్కా వచ్చింది ఇక వేరే దారి లేదు గుండెలు పీచుపీచుమంటుంటే ముందు గదిలోనికి వచ్చాడు తాను ఎదురుగా తన క్లాస్మేట్ శైలిజ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అమ్మ పుట్టిళ్ళు గురించి మేనమావ దగ్గర గొప్పలు చెప్పుకునేది అన్నట్లయింది నా పరిస్థితి బిక్క చచ్చిపోయి హలో అని వినిపించి వినిపించినట్లుగా తలదించుకుని అన్నాడు తాను అదంతా మర్యాదేనని అనుకుంటుంది అమ్మ శైలజ ఎక్కడ అమ్మకు నిజం చెప్పేస్తుందోనని తనకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి తన గుండె శబ్దం తనకే వినిపిస్తుంది అరిచేతులు అరికాళ్ళు చల్లబడిపోయాయి అక్కడ అమ్మ ఉంది కానీ లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడేమో తను నిజం చెప్పద్దు అని అమ్మ ఇదేది గ్రహించే పరిస్థితుల్లో లేదు తన ధోరణిలో తాను ఉంది అమ్మ మా అబ్బాయి తెలుసు కదా కాలేజీలో చూసే ఉంటావు బాగా చదువుకుంటాడు కదా చాలా మంచివాడు కదా అందరూ మెచ్చుకుంటారు కదూ అమాయకంగా అడుగుతోంది అమ్మ అవునండి మీరన్నది నిజమే తన వంక ఒక్క చూపు చూసి అన్నది శైలజ ఆమె అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తాను ఆమె మాటతో వెయ్యేనుగుల ఏనుగుల బలం వచ్చినట్లయింది తనకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది గోపీకృష్ణకు తన పక్కనే నడుస్తున్న శైలజ వైపు చూశాడు ఆమె తల తిప్పకుండా ముందుకే చూస్తూ నడుస్తుంది తన గురించి నిజం చెప్పలేదంటే ఆమె తనకు నిజంగా పడిపోయే ఉంటుంది చదవడన్న మాటే కానీ తనకేం తక్కువ తెల్లగా పడువుగా ఉంటాడు ఇంకేం కావాలి అమ్మాయిలు ప్రేమించడానికి ఈ ఆలోచన రాగానే ధైర్యంగా శైలజీ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ అండి నా పరువు నిలబెట్టారు అన్నాడు హుషారుగా గోపీకృష్ణ మాటలు విన్న శైలజకు గత రెండు గంటల నుంచి జరిగిన విషయమంతా కళ్ల ముందు కదలాడింది వదినా వాళ్ళ అన్నయ్య భార్య సీమంతానికి అమ్మ రావడం కుదరక ఎవరూ వెళ్ళకపోతే బాగుండదని తనను పంపించింది ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెంటనే వచ్చేద్దు గాని అంటూ అక్కడ తన మెడిసిన్ చదువుతున్నానని తెలిసి ఇదిగో గోపీకృష్ణ వాళ్ళ అమ్మగారు బలవంతాన ఇంటికి తీసుకువచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేంతవరకు ఆ గోపీకృష్ణ ఎవరో తెలియదు తనకు తనకు జస్ట్ సీనియర్ అయ్యి బాగా చదువుకున్న అబ్బాయి ఎవరో తనకు తెలియకపోవడమేమిటి అని ఎంత ఆలోచించిందో తాను ఎందుకంటే కాలేజీలో బాగా చదువుతున్న వాళ్ళంటే అందరికీ తెలుస్తారు వాళ్ళ అమ్మగారి మాటలు విని ఎవరబ్బా అంత బాగా చదువుతున్నా తను అమ్మాయిలందరూ అంత అంత పడి చచ్చిపోయేవాడు అంత అందగాడు అని బుర్రబద్దలు కొట్టుకుంది తాను చూస్తే ఇదిగో ఈ దరిద్రుడు ఈ అబ్బాయిని కృష్ణ అని కాలేజీలో పిలుస్తారు అందరూ గొప్పల కోసం క్రిష్ అని పిలవమంటాడట అందరినీ తనకి వన్ ఇయర్ సీనియర్ కానీ ఫస్ట్ ఇయర్లో పరీక్ష పోయి సప్లిమెంటరీలో కూడా పాస్ అవ్వక మరలా ఇలా తమ బ్యాచ్తో ఎగ్జామ్ రాశాడు జూనియర్స్తో కలిసిపోయానన్న సిగ్గు కూడా లేదు ఒక సంవత్సరం పోయిందన్న బాధ లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాగా చదువుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇలాగే ఉంటే ఐదేళ్లు కాదు కదా మరొక పదేళ్ళు అయినా వీడు మెడికల్ కాలేజీ అని వదులుతాడా డౌటే చదవడం సంగతి పక్కన పెట్టు అసలు క్లాసులకే సరిగ్గా రాడు కాలేజీకంటూ కంటూ వస్తే అమ్మాయిల మీద వెదవ కామెంట్స్ వీడు పెద్ద అందగాడు మరి వీడుకు పడిపోతారు వెదవ ఎర్రకోతిలాగా ఉంటాడు ఆ రంగు వాడు పాపం వాళ్ళ అమ్మని చూస్తే జాలేస్తుంది ఎంత తాపత్రయపడుతుందో కొడుకు కోసం ఈ కొడుకు ఇలాంటి వెదవని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో ఆవిడకు చెప్పద్దు నోటి వరకు వచ్చింది నిజం చెప్పేద్దామని కానీ ఆవిడని చూస్తే నిజం చెప్పబుద్ధి కాలేదు ఆ పాపం తానెందుకు కట్టుకోవడం వాడి పాపం పండినప్పుడే ఆవిడికి నిజం తెలుస్తుంది అందుకే తాను నిజం చెప్పలేదు తనకు సమాధానం చెప్పకుండా ఆలోచనలలో మునిగిపోయిన శైలజను చూసి సిగ్గుతో తనకు సమాధానం చెప్పటం లేదని అనుకున్న గోపీకృష్ణ థ్యాంక్స్ అండి నా పరువు కాపాడారు మా అమ్మ దగ్గర శైలజకు దగ్గరగా జరుగుతూ అన్నాడు మరొక్కసారి ఆ మాటలకు చివ్వున తలెత్తి చూసింది శైలజ మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారుకున్న నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేక నిజం చెప్పలేదు అంతే మీ అమ్మగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక అబద్ధం చెప్పి నేను నిలబెట్టాను ఒక కొడుకుగా ఆమె నమ్మకాన్ని నిలబెట్టడానికి మీరేం చేశారో ఆలోచించుకోండి ఇంకొక విషయం ఈ రోజు సాకుగా చూపి నాతో మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం ఈ మాటలన్నీ అనేసి వడివడిగా ముందుకు వెళ్ళిపోయింది శైలజ ఆమె మాటలకు నిర్గాంతపోయాడు గోపీకృష్ణ ఊహించని పరిణామం ఇది ఇంటికి వచ్చాడే కానీ గోపీకృష్ణ మనసు అల్లకొల్లోలంలా ఉంది మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారుకున్న నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేక నిజం దాచాను అంతే ఒక అబద్ధం చెప్పి మీ అమ్మగారికి మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టాను నన్ను చూసినప్పుడల్లా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అన్న శైలజ మాటలే మాటిమాటికి వినిపిస్తున్నాయి భోంచేస్తున్నా పడుకుంటున్నా ఏమి చేస్తున్నా అవే మాటలు చెవులో గింగురుమంటున్నాయి మీ గురించి కాదు మీ అమ్మగారి గురించి అన్న శైలజ మాటలు తనకు సంబంధం లేని వ్యక్తి తొలిసారి అదే చివరిసారి కూడా కావచ్చు కలిసిన ఒక వ్యక్తి గురించే శైలజ ఇంత ఆలోచిస్తున్నప్పుడు అమ్మ రక్తపు మాంసాలతో తయారైన తాను ఏ రోజు అమ్మ గురించి ఆలోచించలేదు ఎందుకని ఈరోజు అమ్మకు తను ఏమిటోనన్న నిజం తెలిసిపోతుందేమోనని ఎంత భయపడ్డాడు ఈ రోజు లాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు కదా అందరూ శైలజ లాంటి వాళ్ళే ఉండాలని ఏముంది తనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా నిజం ఎప్పటికీ దాగి ఉంటుందని ఎలా అనుకున్నాడు తాను ఏ రోజైనా అమ్మకు నిజం తెలిస్తే ఆ రోజు పరిస్థితి ఏమిటి ఈ ఆలోచన తనకెందుకు ఎప్పుడూ రాలేదు ఆలోచనలతో బుర్ర గిర్రును తిరిగిపోతుంది గోపీకృష్ణకు నాయన రాత్రి మరీ ఎక్కువసేపు చదవద్దు నిద్ర పట్టక దొర్లుతున్న గోపీకృష్ణను చూసి అంటుంది అమ్మ ఎప్పుడూ అయితే అటువంటి మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు అమ్మని ఎలా బోల్తా కొట్టిస్తున్నాను అనుకుంటూ ఇప్పుడు ఆ మాట గుండెల్లో బాకులా గుచ్చుకుని బాధ పెడుతుంది అమ్మ నమ్మకాన్ని తూట్లు పడుస్తున్నావంటూ చిన్ననాటి తన ఫ్రెండ్ రాజా మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు నీ అంతటి నీకు మెడిసిన్ ఎంట్రన్స్లో సీటు రాదని కూడా తెలుసు అందుకే తప్పైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు హెల్ప్ చేశాను సీటు వచ్చాక కష్టపడి చదివితే మీ కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్నాను కానీ నువ్వు ఇలా చదవకుండా ఆడపిల్లలకు సైట్ కొడుతూ మీ అమ్మకు అబద్ధాలు చెబుతూ తిరుగుతావని తెలిస్తే ఆ రోజు ఎగ్జామ్లో హెల్ప్ చేసేవాడినే కాదు నువ్వు ఒకప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను నువ్వు ఇలాగే ఉంటే డాక్టర్వి కాదు కదా నర్సు అవ్వడానికి కూడా పనికిరావు ఆలోచించుకో వాడిప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాడు తనేమో ఇంకా సెకండ్ ఇయర్లోనే ఉన్నాడు ఇప్పటికైనా చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే అదే సంవత్సరంలో ఎన్నేళ్లు ఉంటాడో తనకే తెలియదు తన తల్లి కష్టపడుతుందని వాడికి సానుభూతి ఉంది మరి తనకెందుకు ఉండటం లేదు అనర్హుడిని అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు అది తన ప్రతిభ కాకపోయినా మెడిసిన్ సీట్ రాగానే తన కళ్ళు నెత్తికెక్కాయి వచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేకపోతున్నాడు తాను తనకు నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేసి విసిగిపోయి తనతో మాట్లాడడం కూడా మానుకున్నాడు రాజా ఒక పక్క రాజా మాటలు ఇంకొక పక్క శైలజ మాటలు శైలజ తన వంక చూసిన చూపు ఆ చూపు తనకు బాకులాగా గుచ్చుకుంటుంది గోపుయ్య మనసులో అంతర్మధురం మొదలైంది నేను మారాలి కష్టపడి చదివి ఇక నుంచి ప్రతి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నేను తెలివైన వాడిననే నమ్మకాన్ని నిలబెట్టాలి నా భవిష్యత్తును నేను నిలుపుకోవాలి అమ్మ నమ్మకాన్ని వమ్ము కానియను బాగా చదువుకుంటాను అమ్మకి మంచి పేరు తీసుకుని వస్తాను మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు గోపీకృష్ణ ఈ ఆలోచన రావడంతోనే మనసు తేలికగా అనిపించింది గోపీకృష్ణకు సమాప్తం ఈ కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్